కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీపై వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చీఫ్ ఎన్నికల అధికారికి ఏపీలో ఓట్ల గందరగోళంపై ఫిర్యాదు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. మొత్తం 5 అంశాలపై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్స్నందరిలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓటర్ల లిస్టుని పొలిటికల్ పార్టీస్ ఇస్తుందో దాంట్లో పేరు, తండ్రి పేరు, ఏజీ, మేలా ఫిమేలా అన్నటువంటి కొన్ని వివరాలు మాత్రమే ఉంటాయి. అవి కాకుండా మిగతా వివరాలను కూడా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా, ఈ యొక్క mydashboard.com ఆ యొక్క జెండర్ కూడా ఉంటుంది, హౌస్ నెంబర్ కూడా ఉంటుంది, ఏ క్యాస్ట్, ఏ ఓటర్ ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ వైజ్ సెగ్రిగేషన్ ఆఫ్ ఓటర్స్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేయడం అన్నటువంటిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.